మత్తయ్యను బెదిరించిన కేసులో నోటీసులు ఇవ్వడానికి ఉరుకులు పరుగులు పెడుతున్నారు ఏపీసీఐడి పోలీసులు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ డ్రైవర్ గన్మెన్లకు నోటీసులు ఇవ్వడానికి సిటీలో చక్కర్లు కొడుతున్నారు. ఫస్ట్ నోటీసులు ఇచ్చేందుకు సీఎం క్యాంప్ ఆఫీస్కు వచ్చారు ఏపీసీఐడి అధికారులు. క్యాంప్ ఆఫీసులో ఇచ్చేందుకు వీలు కాదని అధికారులు చెప్పడంతో అక్కడి నుంచి రోడ్ నెంబర్ 10లోని కేటీఆర్ ఇంటికి వెళ్లారు. వ్యక్తిగతంగా ఇవ్వాలంటూ అక్కడి అధికారులు తిప్పి పంపారు. దీంతో మరోసారి క్యాంప్ ఆఫీస్కు వచ్చారు ఏపీసీఐడి అధికారులు. ఖైరతాబాద్ ISW అడ్రస్ కనుక్కుని ఇంటికి వెళ్లి నోటీసులు సెర్చ్ చేయాలని రాష్ట్ర అధికారులు సూచించడంతో క్యాంప్ ఆఫీస్ టు కేటీఆర్ హౌస్ చక్కర్లు కొడుతున్నారు ఏపీసీఐడి అధికారులు. డీటెయిల్స్ సంపత్ నడికి తెలుసుకుందాం. సంపత్ చెప్పండి, ఇంతకీ డ్రైవర్ గన్మెన్ కు నోటీసులు ఇచ్చారా లేదా కేటీఆర్ ఇంటికి సీఎం క్యాంప్ ఆఫీస్ కు చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? రాజేందర్, ఏసీబీకి సంబంధించి ఓటుకు నోటు కేసులో 4వ నిందితుడిగా ఉన్న మత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే విజయవాడ సత్యనారాయణపురంలో కేసు నమోదైంది. అందులో చంద్రబాబు పేరు చెప్పాల్సిందిగా ఒత్తిడి తెచ్చారంటూ కేటీఆర్ దగ్గర పనిచేస్తున్నటువంటి గన్మెన్, అలాగే డ్రైవర్లుగా ఉన్నటువంటి సత్యనారాయణ, జానకిరాములు ఇద్దరు కూడా ఒత్తిడి తెచ్చారనేది తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు ఏపీసీఐడి పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధి చేశారు. సుమారు 5 గంటల నుంచి దీనికి సంబంధించి వార్తలు వస్తున్నాయి. 8:15 ముందుగా సీఎం క్యాంపు కేరళను చేరుకున్నారు. ఈ విషయంలో కొంత గమ్మత్తైన వ్యవహారం చోటు చేసుకుంటుంది. నగరంలోని రోడ్లపై మొత్తం కూడా కాన్వాయిలు చక్కెర కొడుతున్నాయి. ఇటు కేటీఆర్ ఇంటి నుంచి క్యాంప్ ఆఫీస్కు, క్యాంప్ ఆఫీస్ నుంచి కేటీఆర్ ఇంటి వైపు. మనం చూసుకుంటే 8:15 ముందుగా 2 బొల్లెరో వాహనాలు, అలాగే సుమోలో ఏపీకి సంబంధించినటువంటి పోలీసులు సీఎం క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం చేరుకుని అక్కడ నోటీసులు సర్వ్ చేయడానికి యత్నించారు. కానీ అక్కడ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. అడ్డుకున్న తర్వాత దేనికోసం వచ్చినటువంటి విషయాలపైన ఆరా తీశారు. కానీ వాళ్ళు చెప్పినటువంటి విషయాలతో ఏకీభవించకుండా అక్కడ సిబ్బంది ఎవరు ఇక్కడ లేరు. ఇది కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించిన నివాసం. కేటీఆర్ సంబంధించిన వ్యక్తిగతంగా పనిచేసే సిబ్బందికి నోటీసులు ఇవ్వాలంటే కేటీఆర్ ఇంటి దగ్గరికి వెళ్ళాలన్నటువంటి సూచన చేశారు. ఎందుకంటే సీఎం క్యాంపు కార్యాలయంలోనే కేటీఆర్ కూడా నివాసం ఉంటున్నటువంటి ఇన్ఫర్మేషన్ తో తాము వచ్చామని చెప్పినప్పటికీ నేరుగా కేటీఆర్ ఇంటికి వెళ్లాలని చెప్పారు. తర్వాత తిరిగి అక్కడ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి కేటీఆర్ నివాసానికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన అక్కడ ఏపీ పోలీసులు అక్కడ కూడా చుక్కెదురైంది. అక్కడ పోలీసులు వ్యక్తిగతంగా ఎవరైతే సిబ్బంది ఉన్నారో సిబ్బందికి మాత్రమే నోటీసులు జారీ చేయాలి, 160 సిఆర్పిస్ కింద నోటీసులు జారీ చేసే సమయంలో వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ చేతికి ఇవ్వడం, లేదంటే వాళ్ళ అందుబాటులో లేకపోతే తమ సంబంధిత నివాసాల దగ్గరికి వెళ్లి ఇవ్వాలి తప్ప ఇలా మంత్రుల ఇంటి దగ్గరికి రావడం సమంజసం కాదు అంటూ వాళ్ళు వ్యాఖ్య చేయడంతో మళ్ళీ తిరిగి అంటే 2వసారి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా పదే పదే విసిగిస్తున్నారంటూ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సంబంధించిన ఉన్నతాధికారి వాళ్ళతో నేరుగా చెప్పారు, మీరు ఖైరతాబాద్ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఆఫీస్ కు వెళ్లి వాళ్ళకి సంబంధించిన వివరాలను తీసుకోండి, ఎందుకంటే ఇప్పటికే జానకిరామ్, అలాగే మరో వ్యక్తి పేర్లు, ఇద్దరు పేర్లు కూడా చెప్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరు పేర్లతో ఉన్నటువంటి అడ్రస్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందిగా వాళ్ళు సూచించారు. సో వాళ్ళు చేసేది లేక డైరెక్ట్ గా కేటీఆర్ ఇంటికి మళ్ళీ తిరిగి ప్రస్తుతం రోడ్ నెంబర్ 10లోని కేటీఆర్ ఇంటి దగ్గర ఉన్నారు. దీంట్లో స్పెసిఫిక్ గా కొంతమంది ఉన్నతాధికారులతో, అలాగే అటు ఏపీ వైపు ఇటు తెలంగాణ వైపు మాట్లాడితే ఏపీ వైపున తెలంగాణ వైపు ఉన్నటువంటి కింది స్థాయి సిబ్బందితో మాట్లాడితే కొన్ని విషయాలు వాళ్ళు చెప్తున్నారు. పై చేయి సాధించే దిశగా నోటీసులు జారీ చేయాలని వాళ్ళు చెప్తున్నారు. వ్యక్తిగతంగా నోటీసులు సర్వ్ చేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా కేటీఆర్ ఉన్నటువంటి ప్రాంతంలో బయట ఉన్నటువంటి వాల్స్ చెక్ చేసి రావాలనేది వాళ్ళు ఇండికేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే వ్యక్తిగతంగా అటు డ్రైవర్ అలాగే గన్మెన్లకు నోటీసులు సర్వ్ చేయడం అనేది ప్రధాన ఉద్దేశం కాకుండా వాళ్ళ ఇళ్ల దగ్గర, కేటీఆర్ నివాసం ఉన్నటువంటి ఇంటి దగ్గర వాళ్ళు పనిచేసే ప్లేస్ అది కాబట్టి అక్కడ వాల్స్ ఫిక్స్ చేయాలన్నటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా పోలీసులు వాళ్ళను అలో చేయడం లేదు. ఇటు క్యాంపు కార్యాలయం చుట్టూ మొత్తం కూడా పోలీస్ సంబంధించి రోప్ పార్టీస్ మొత్తం క్యాంప్ ఆఫీస్ అదుపులోకి తీసుకున్నాయి. అలాగే రోడ్ నెంబర్ 10 లోటువంటి కేటీఆర్ హౌస్ దగ్గర కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలు అటు బంజారాయిల్ సంబంధించిన పోలీసులు మొత్తం కూడా ఆ స్పాట్ కి చేరుకున్నారు. అక్కడికి కూడా రానివ్వకుండా అడ్డుకుంటారు. చూడాలి తర్వాత కేటీఆర్ ఇంటి దగ్గర అయితే ప్రస్తుతం రోడ్ నెంబర్ 10 లో వాళ్ళు ఉన్నారు. దాదాపు 8:15 నుంచి అంటే గంటన్నర నుంచి అటు బంజారాహిల్స్ నుంచి ఆ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 నుంచి ఇటు పంజాగుట్ట ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ వైపు 3 నుంచి 4 సార్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి కాన్వాయిలు. దాని తర్వాత ఇప్పుడు కేటీఆర్ ఇంటి దగ్గర చుక్కెదురైతే అక్కడ నుంచి నిజంగానే ఖైరతాబాద్ లోని ISW కార్యాలయానికి వెళ్లి డాటాను కలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే రాత్రి సమయం అయింది కాబట్టి అక్కడ సిబ్బంది కూడా ఉండరు.
నిజంగానే డాటా కలెక్ట్ చేసుకుని వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నోటీసులు స్టిక్ ఆన్ చేస్తారా, లేదంటే కేటీఆర్ లేదంటే క్యాంప్ ఆఫీస్ కు సంబంధించి క్యాంప్ ఆఫీస్ లో కానీ బిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 160 సిఆర్పిసి నోటీసులు స్టిక్ చేసిన తర్వాతనే వెళ్తారా చూడాలి. రావడానికి రావడానికి వీల్లేదు, అడుగు అడుగు తీసి అడుగు ముందు వేయడానికి వీల్లేదు అనేది తెలంగాణ పోలీసులు చెప్తుంటే ఖచ్చితంగా ఆ క్యాంప్ కార్యాలయం దగ్గర కానీ లేదంటే కేటీఆర్ ప్రస్తుతం ఉన్న నివాసం దగ్గర కానీ 160 సిఆర్పిసి నోటీసులు అతికించే తీరుతామనేది ఏపీ పోలీసులు చెప్తున్నారు. చూడాలి అర్ధరాత్రి వరకు ఈ డ్రామా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చాలా విచిత్రమైన అపోకడగా అది చెప్పొచ్చు. కేసుకు సంబంధించి వ్యక్తిగత నోటీసులు వ్యక్తులకు ఇవ్వడం లేదంటే ఇళ్ల దగ్గర సర్వ్ చేయడం కొనసాగుతుంది. కానీ నిన్నటి జరుగుతున్న ఎపిసోడ్ లో ఇటు చంద్రబాబుకు సంబంధించి తన కుమారుడు లోకేష్ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ కు నోటీసులు జారీ చేయడంలో తెలంగాణ పోలీసులు ఎత్తుగడ వేస్తున్నారు, ఎత్తుగడ వేశారు. దాంతో పాటుగా ఇటు ఏపీ పోలీసులు కూడా వాళ్ళు ఏం తక్కువ కాదన్నట్టుగా వాళ్ళు కూడా వివరించే వ్యవహారం చూస్తున్నారు. మొత్తానికి ఇది ఒక గమ్మత్తైన వాతావరణంగా కనిపిస్తుంది. కేసుల వ్యవహారంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడు చోటు చేసుకోవచ్చు. చాలా సీరియస్ గా ఉన్నటువంటి కేసులో కొంత కామెడీగా జరిగే కోణంలో ఇవన్నీ కూడా ఇటు కాన్వాయిల చక్కర కనిపిస్తుంది. రాజేందర్ రైట్ సంపత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.